मुख्य अतिथि श्री नडिमेड्डि नरसिंहराव गारिनी वेदिक पैन पिलिचे मुंदु वारिनी परिचयं चेयडं ना मरियु मा उत्तर टेक्सास్ తెలుగు సంఘం కనీస ధర్మం అండి అందుకు గాను ఒక రెండు పరిచయ వాక్యాలు వారు మాట్లాడే అంశం వర్తమాన కథ నాటక టీవీ చలనచిత్ర మాధ్యమాల విశ్లేషణ మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ ఆ జీవితానికి దిశానిర్దేశం చేసే శక్తి టీవీ నాటకం మరియు చలనచిత్రాలది కవిత్వం నాటకం కథ నవల వ్యాసం రూపకం ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి కానీ అన్ని ప్రక్రియల సారాంశం ఒక్కటే సమాజాన్ని ప్రభావితం చేస్తూ మనిషిని మార్గదర్శకం చేయడం అటు పండితులకు ఇటు పామరులకు కూడా అర్థమయ్యేది వారిని ఒక చోట చేర్చేది ఈ దృశ్య మాధ్యమాలే ఇందులో నాటకం గురించి చెప్పుకుంటే తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు తెలుగు భాషను సాహిత్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని సుసంపన్నం చేశాయి నాటకాంతం హీ సాహిత్యం అనడం వల్ల మన పూర్వీకులు నాటకానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది నాటకం సర్వకళల సమాహారం కవిత్వం సంగీతం నృత్యం అభినయాలతో సర్వజన నందదాయకమైన ప్రక్రియ ఈ నాటకానిది మనం ఇంట్లో ఎక్కువ సమయం వెచ్చించే విషయం గుర్తు తెచ్చుకుంటే తొలుత మదిలో తట్టేది మన బుల్లితెర టీవీ అన్నమాట ఏ టీవీ అయితే రామాయణం మహాభారతం లాంటి చక్కటి కార్యక్రమాలని మనకు చూపించాయో అదే టీవీ మహిళలు ఇక్కడ క్షమించాలి అదే టీవీ కలవారి కోడలు క్యూంకి సాస్ భీ కభీ బహు థీ అనే కార్యక్రమాల ద్వారా అత్తా కోడల మధ్య వైరాన్ని పెంచాయి ఇంకా చలనచిత్రాల గురించి మనందరికీ ఒక్కొక్క అభిప్రాయం గత 3 దశాబ్దాలుగా రచయితగా సాహిత్య రంగంలో ఉంటూ సాహిత్యాన్ని అనేక విధాలుగా తెలుగు ప్రజలకి పరిచయం చేస్తున్నారు మన ముఖ్య అతిథి 500కు పైగా రంగస్థల నాటకాలు రచయితగా ఎన్నో జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వాల బహుమతులు వీరి సొంతం ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రచనలు దూరవాణి మరియు బుల్లితెర నాటకాల రచనలు వీరి సొత్తు ఇటీవలే వీరి రంగస్థల నాటకం పార్వతీదేవి ఇల్లు కట్టింది అనే దృశ్య రూపకం తెలుగు ప్రజల విశేష మన్ననలు పొందింది బొమ్మలాట రైలు బండి శ్రీరామరాజు అనే నాటకాలకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు పొంది రచనా రంగంలో మకటం లేని మహారాజుగా విరాజిల్లుతున్నారు నంది బహుమతి అందుకున్న కళ్ళు చిత్రం కృష్ణవంశీ మొదట దర్శకత్వం వహించిన గులాబీ రామ్ గోపాల్ వర్మకు మంచి పేరు తెచ్చిన అనగనగా ఒక రోజు ఈవిన సత్యనారాయణ చిత్రం అమ్మో 1వ తారీఖు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలకు వీరి కథలు అందించారు దర్శకులు కె విశ్వనాథ్ కృష్ణవంశీ రామ్ గోపాల్ వర్మతో తరచుగా కథా విశ్లేషణ వీరు జరుపుతూ ఉంటారు మరి ఇంకెందుకంటే ఆలస్యం మరింత విపులంగా ఈ మాధ్యమాల విలువలను మరియు విశ్లేషణను వారి మాటలోనే విద్దాం శ్రీ నడిమిటి నరసింహరావు గారిని సగౌరవంగా వీరిపైన ఆహ్వానిస్తున్నాను వీరికి పుష్పగుచ్చాలతో సన్మానించవలసిందిగా దివ్య తిరుణగారిని వేదికపైన ఆహ్వానిస్తున్నాను